ఏదో మాట్లాడాలన్నారు? కొన్ని విషయాలు మనిషి ఎదురుగా లేనప్పుడు చెప్పాలనుకుంటాం, తీరా ఎదురుపడేసరికి తడబడతాం. మనసు నిండా మాట్లాడాలని ఉన్నా ఆ భావాలు పెదాలు దాటి పదాలుగా మారడానికి మారం చేస్తాయి. ఇప్పుడు నా పరిస్థితి కూడా అదే. మాధురి, నా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ విషయం అడగడానికి ఇంత దూరం తీసుకురావాలా? యువర్ రెస్పాన్సిబుల్ డాక్టర్. నా ఉద్దేశం అది కాదు మాధురి. నేను తొలిసారిగా మిమ్మల్ని చూసినప్పుడే నాకేదో తెలియని అనుభూతి కలిగింది. మీ నడవడిక, మీ ప్రవర్తన నాకెంతో నచ్చాయి. అందుకే మిమ్మల్ని నా అర్థాంగిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. హాస్పిటల్లో మా అమ్మగారు మిమ్మల్ని కలిసినప్పుడు వృత్తిరీత్యా మన మధ్య ఉన్న ఈ బంధం బంధుత్వం అయితే బాగుంటుందని భావించి మిమ్మల్ని తన కోడలుగా చేసుకోవాలనుకున్నాను. మరి మీ అభిప్రాయం కూడా చెబితే. ఆడదానికి పెళ్ళనేది జీవితంలో ఒకసారే. అంటే ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్. సారీ మాధురి, బయోడేటాలో మిస్ మాధురి అని చూసి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. పర్వాలేదు, వెళ్దాం పదండి. ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరు? మాధురి, ముద్దిస్తా అన్నావుగా ఈ చిలిపి చేసలు. అయినా ప్రేమికుల మధ్య ఈ చిలిపి చేసలు మామూలేగా. ప్రేమ లైఫ్ లాంగ్ ప్రేమిస్తూనే ఉంటావా? మన ప్రేమకి 4.5 సంవత్సరాల వయసు వచ్చింది, కానీ నీకు మాత్రం ఇంకా పెళ్లి వయసు రాలేదు. పెళ్లి చేసుకోవాలనుకుంటే 5 నిమిషాలు పట్టదు. కానీ ఫ్యాషన్ డిజైనర్ కార్తీక్ ముందు ముందు ఇంకా ఎంత ఎదగాలి. ఇన్నాళ్ళు ఆగావు, ఇంకా కొన్ని రోజులు ఆగవు. సరే, ఇంత దగ్గరున్నాను కదా, నీకేమనిపిస్తుంది? 10 మంది చూస్తే బాగోదనిపిస్తుంది. నాకు మాత్రం జీవితాంతం ఇలానే ఉండాలనిపిస్తుంది. పెళ్లి కాకుండానా? మాధురి, ఎప్పుడు పెళ్లి గొడవేనా? కార్తీక్, నువ్వు నీ సైడ్ నుంచి ఆలోచిస్తున్నావు, ఒకసారి నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. పెళ్లి కాని ఆడది పరాయి మగాడితో చెట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటే లోకం ఏమనుకుంటుందో నీకు మాత్రం తెలీదా? అసలు సూటుగా చెప్పు, మీ నాన్నగారు మన పెళ్లికి ఒప్పుకుంటారా లేదా? మా నాన్న ఆకారం అల్సేషన్ లా కనిపించినా ప్రేమ విషయంలో పొమరేం డాగు. నేను మా డాడీ దగ్గర వెళ్ళి మన పెళ్లి విషయం చెప్పాననుకో, మేళతాళాలతో వెంకటేశ్వర స్వామి కళ్యాణంలాగా మన పెళ్లిని చేపించేస్తాడు. పైగా నన్ను చూసాడనుకో దడదడలాడిపోతాడు. ఏంటి నిన్ను చూసి? ఏ డౌటా? పద, నేంటో చూపిస్తా. పద. స్టాప్ దేర్. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రావడానికి ఇదేం రహదారి బంగళా కాదు, రాయల్ ప్యాలెస్. డాడీ, అది షట్ అప్. ఉన్న వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టాలనుకున్న ఆడది ముందు తన అంతస్తు గురించి ఆలోచించాలి. ఆ మాత్రం ఆలోచన లేని ఈ పిల్లని అర్థగిరి చేసుకోవాలనుకున్నావా? షేమ్. ఏమ్మా, సూటు బూటు వేసుకుని ఏసీ కారులో తిప్పినంత మాత్రాన వీడి నీకు సూట్ అయిపోతాడనుకున్నావా? ఇంతకన్నా మంచి పిల్ల దొరకలేదా నీకు? నేను పెళ్లి చేసుకోవాలి డాడీ అని ఒక్క మాట నాతో చెప్పుంటే అమలాపురం నుండి హైదరాబాద్ దాకా ఆస్తి అంతస్తులతో పాటు అన్ని విధాల మనతో సరితూగే అచ్చ తెలుగు ఆడపిల్లల్ని మన ఇంటి ముందు క్యూలో నిలబెట్టి నీకు నచ్చిన పిల్లని ఎంచుకోరా అని చెప్పుండేవాణ్ణి. అంతేగాని నీలాంటి కుర్ర జీవితాలతో ఆకర్షణ అనే ఆయుధంతో ఆడుకునే ఇలాంటి అడ్రస్ లేని వాళ్ళని ఇంటికి తేవడానికి ఎంత ధైర్యం రా నీకు? నువ్వేదో కంటికి నచ్చావు కదా, కలర్ఫుల్ గా ఉన్నావు కదా అని మా వాణ్ణితో మాట్లాడి ఉంటాడు. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలు కలుసుకోవడాలు, మాట్లాడ్డాలు, సినిమాలు, షికార్లు మామూలే. ఆ పరిచయాన్ని ఆసరాగా తీసుకుని కోటీశ్వరుడు ఇంటికే కొడలనైపోదాం అనుకున్నావా? మిస్టర్ మాధవరావు గారు, సంస్కారం అంటే ఎలా ఉంటుందో, కూతురు వయసున్న ఆడపిల్లతో విఘ్నత కోల్పోయి మీరు మాట్లాడుతున్నారే, ఇదే నా సంస్కారం అంటే? అణుకువ అంటే అహంకారం నీడలు మీరు ఇప్పటి వరకు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారే, మీరు అనుకున్న అణుకువ ఇదేనా? నిజంగా మీ అబ్బాయిని వల్లో వేసుకోవాలను ఒళ్ళో వేసుకోవాలను అనుకుంటే
మిమ్మల్ని నా గడప తొక్కించేదాన్ని. అన్నీ ఉన్న ఇంట్లో అందులో సవడి ఎందుకు వినిపించడం లేదో నాకిప్పుడు అర్థమైంది. కార్తీక్, నేనేంటో తెలిసి నన్ను ప్రేమించినందుకు నిన్ను మెచ్చుకోవాలో, ఇలాంటి తండ్రి కడుపును పుట్టినందుకు నిన్ను నొచ్చుకోవాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్న సంస్కారానికి నా నమస్కారం. మిసెస్ కార్తీక్, ఐ మీన్ వుడ్ బి రామ్మ కాబోయే కోడల. ఆస్తులతో కొలవలేని ఆదర్శవంతమైన ఆడపిల్ల అమ్మాను. కోట్లు పెట్టుకున్నా నీలాంటి కోడలు దొరకదు. ఈ రోజుల్లో కూడా నీలాంటి ఆడపిల్లలున్నారని నాకు ఇప్పుడే అర్థమైంది. ఆదర్శం అనేది ఆస్తుల్లో ఉండదు, సంస్కారం అనేది సంపదలో ఉండదని నీ మాధుర్యమైన మాటల్లో చెప్పావమ్మా. అలంకారాలకు ఆర్భాటాలకు మాత్రమే విలువిచ్చే ఈ రోజుల్లో అనుకోగలిగిన ఒక ఆడపిల్ల కోడలిగా రావాలన్న ఒక తండ్రి ఆవేదనేనమ్మా ఇప్పటిదాకా నాతో ఇలా మాట్లాడించింది. నీలో అణుకువ నీ మాట తీరు చూశాక నేను అనుకున్న లక్షణాలన్నీ నీలో కనిపించాయి. ఇది నా అదృష్టం తల్లి. వీడు తన కంటికి నచ్చిన అమ్మాయినే కాక ఈ ఇంటిని తీర్చిదిద్దగల ఆడపిల్లని జీవిత భాగస్వామిగా ఎంచుకున్నాడు. 20 ఏళ్లుగా ఈ గుండెల మీద పెరుగుతున్న భారాన్ని దించి త్వరగా ఇంటి బాధ్యతలు స్వీకరించమ్మా. ఇదిగోనమ్మా, మా ఆవిడ కోడలి కోసం ఎంతో ముచ్చటపడి గొలుసు చేయించింది. కాబోయే పెళ్లి కొడక అమ్మాయి మెళ్ళవి. పట్టు చీర కొనివ్వలేదని మొగుణ్ణి కొట్టిన భార్య. మేనత కొడుకు కూడా ఒక మొగుడేనా అని ఊరికే అన్నారా? మూడు ముళ్ళు వేసి 3 ఏళ్ళైంది, ఒక పిల్ల జల్ల నగ నట్రా పట్టు మని కట్టుకోవడానికి ఒక పట్టు చీర కూడా లేదు. నేను కనుక మా పుట్టింటోళ్ళు ఇచ్చిన డబ్బుతో నీతో కాపురం చేస్తున్నాను, అదే మరో ఆడదనుకో ఇంకొకరితో ఎప్పుడో జెండా ఎత్తేసేది. సగం దరిద్రం వదిలేదు నిన్నే. నన్న చాలీ చాలని జుట్టుకి సంపింగ్ నున్నట్టు నీకు తోడు నీ చెల్లెలు ఒకటి వేగుజామనే వెళ్తుంది, ఊరంతా సద్దుమడిగాక చడి చప్పుడు లేకుండా వస్తుంది. ఈ మధ్యలో ఎవరితో తిరుగుతుందో ఎవరితో కురుగుతుందో ఎవరికి తెలుసు? వయసులో ఉన్న ఆడాళ్ళంతా నాలాగా కోరికలు పొంగును ముడేసుకుంటారా? ఎవరి సరదా వాళ్ళు తీర్చుకుంటున్నారు. నీ నోటికి అడ్డు ఆపు లేదే, నన్ను సరే రోజు అంటూనే ఉంటావు, పాపం దాన్ని కూడా ఎందుకు ఆడిపోసుకుంటావు? ఏ వచ్చావా, ఊరి మీద పడి తిరగడం అయిందా? పాపం అది బాగా అలసిపోయి వచ్చింది. ఇంట్లో కూర్చుని కూర్చుని మీరు కూడా అలసిపోయారుగా, ఇక ముయ్యండి. రోజు ఇలా అర్ధరాత్రి దాకా తిరుగుతుంటే నిన్నేదో అడ్డం పెట్టుకుని నేనేదో సంపాదిస్తున్నానని ఊరంతా నన్ను ఆడిపోసుకుంటున్నారే. చూసారా చూసారా, నడిచెల్లెలు మీ చెల్లెలు నెక్లెస్ తో తిరిగొచ్చింది, ఎవన్నో గట్టుండే పట్టింది. ముద్దిస్తే ఇచ్చాడా, మురిపాలిస్తే ఇచ్చాడా? ఇది ముద్దుకో మురిపాలకో ఇచ్చింది కాదండి, జీవితంలో సగం భావం పంచుకోవటానికి ఇచ్చింది. సారీ మాధురి, ఇన్నాళ్ళు పెళ్లి పెళ్లిని ఎందుకు తొందరపడుతున్నావు అనుకున్నాను, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. ఇదే మన పెళ్లికి నిదర్శనం. పాల గ్లాస్ తీసుకెళ్లాలని కూడా తెలీదు. నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి, నాకు పెళ్లి కావాలి. చెప్పావాలి వెళ్ళు.
ఆల్రెడీ కౌగిళ్ళలో ఉన్నాను. ఆ కౌగిళ్ళు పరవాళ్ళు తొక్కాలంటే పళ్ళు అవసరం రా. ఎందుకంటే మాధవ ఇంకా వెళ్ళవా? వెళ్ళ. మాధురి మేల్కొనే ఉన్నావా? మీ నాన్న వస్తారని భయంగా ఉంది. రాడులే. వస్తారు. రాడు అంటున్నాను కదా. నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? నేను ఉన్నాను కదా. వద్దు, వస్తారు. రాడు. వద్దు కార్తిక్, మీ నాన్న వస్తారేమో నాకు భయంగా ఉంది. నువ్వు ఎక్కడ దొరికావే నాకు? అయ్యో, ఇదేదో వర్కౌట్ అయిట్లేదే. ఎవరు లేరు, ఎవరు లేరు, ఎవరు లేరు. వద్దు కార్తిక్, మీ నాన్న వస్తారు. ఎవరు లేరు వస్తారు. నీకు రక్తం అంటే భయమా? నీకు రక్తం అంటే భయమా? ఇంకొకసారి వచ్చాడనుకో. మళ్ళా వచ్చాడు. మరెందుకు వచ్చినట్టు? అమ్మాయి ఏదో అరిచినట్టుంటేను. అక్కడ దాకా ఎక్కడ రానిచారా నువ్వు? మిడ్ నైట్ ముహూర్తం పెట్టావు, మధ్యలో పాలు పళ్ళు చెప్పేశావు. ఐఎమ్ సారీ మై సన్. అది ఇప్పుడా చెప్పేది? అవును, పొద్దున్న చెప్పాల్సింది.